మధ్య ప్రదేశ్ లోని సింగరౌలిలో ఓ యువకునికి ప్రాణాపాయం తప్పింది. బైక్ పై రోడ్డు దాటుతున్న అతడు చూసుకోకుండా ఓ కారును వేగంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు పెద్దగా గాయాలేమీ కాలేదు. కింద పడ్డ యువకుని వెంటనే స్థానికులు రక్షించారు, ఆసుపత్రికి తరలించారు. రోడ్డు దాటుతున్న సమయంలో లారీ అడ్డంగా ఉండటంతో బైక్ పై వెళ్తున్న యువకుడు కారును గమనించలేదు. దీంతో ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లోని సింగరౌలిలో ఓ యువకునికి ప్రాణాపాయం తప్పింది. బైక్ పై రోడ్డు దాటుతున్న అతడు చూసుకోకుండా ఓ కారును వేగంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు పెద్దగా గాయాలు కాలేదు. కింద పడ్డ యువకుడిని వెంటనే స్థానికులు రక్షించారు, ఆసుపత్రికి తరలించారు. రోడ్డు దాటుతున్న సమయంలో లారీ అడ్డంగా ఉండటంతో బైక్ పై వెళ్తున్న యువకుడు కారును గమనించలేదు. దీంతో ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ లో దారుణం జరిగింది. పౌరి గర్వాల్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని అతి కష్టం మీద లోయల నుంచి వెలుపలికి తీశారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పౌరి గర్వాల్లోని నానిధండా ప్రాంతం నుంచి బస్సు వెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోయలో చెల్లా చెదురుగా పడి ఉన్న 20 మృతదేహాలను ఇప్పటి వరకు బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడుంది? उपचार के लिए एम्स ऋषिकेश में वहाँ के निदेशक को बता दिया गया है कि आप अपने तैयार रहें. हिमालयन मेडिकल इंस्टीट्यूट है जो हमारा रामनगर का हॉस्पिटल है और जो स्थानीय वहाँ पर धुमाकोट में जो स्वास्थ्य केंद्र है वहाँ पर भी कुछ पेशेंट पहुँचे हैं. यहाँ से हमने हेली सर्विस के लिए उनको अलर्ट किया है क्योंकि मौसम बीच में काफ़ी ख़राब है. अभी 1 बजे तक मौसम विभाग का कहना है कि उधर हवाई सेवाएं करना जो है वो दिक्कत हो सकती है और इसलिए जैसे मौसम साफ़ होता है जो अपने पायलट हैं प्राइवेट पायलट्स हैं प्राइवेट हेलीकॉप्टर्स हैं उनको कह दिया गया है कि आप तैयार हैं. मैं भी वहां जाने की तैयारी में हूँ. जैसे ही क्लियरेंस होता तो मैं वहाँ के लिए निकलूँगा. जो मुआवजा है 1 लाख रुपए वैसे इसमें मुआवजा होता है लेकिन हम मुआवजा देंगे और जो घायल हैं उनका उपचार करेंगे और उनके लिए जो अनुमन्य राशि है वो उनको दी जाएगी. देखिए अभी 2020 तक जो ब्लैक होल्स हैं जो संवेदनशील क्षेत्र हैं या हमें के एक्सीडेंट प्रोन एरिया जितने भी हैं हमने 2020 तक उन सबको ठीक करने का निर्णय लिया है. उस पर कार्रवाई चल रही है. ఉత్తరాఖండ్లో దారుణం జరిగింది. పౌరి గర్వాల్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో
కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని అతి కష్టం మీద లోయల నుంచి వెలుపలికి తీశారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పౌరీ గర్వాల్లోని నానిధండా ప్రాంతం నుంచి బస్సు వెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోయలో చెల్లా చెదురుగా పడి ఉన్న 20 మృతదేహాలను ఇప్పటి వరకు బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.